హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రతీష్ ఫుడ్ ఇవాళ ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను దీని నేమ్ వచ్చేసి సెవెన్ కప్ కేక్ ఈ కేక్ నేమ్ చూసేసి ఇదేదో కొత్త స్వీట్ అనుకున్నారు ఇది చాలా అథెంటిక్ రెసిపీ అనమాట ఇది చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు తొందరగా అసలు వంట బేసిక్స్ తెలియని వాళ్ళు కూడా ఈ రెసిపీ ఫాలో అయిపోతే ఒక స్వీట్ ప్రొఫెషనల్గా తయారు చేయవచ్చు అనమాట చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కొలతలతో చేస్తే ఇది తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి దీన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తుందనమాట ఇందులో ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి ఒక కప్పు పాలు వేసుకొని మళ్ళీ అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఒక కప్పు నెయ్యి వేసుకొని బాగా కలపాలి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఇలా కలపడం వల్ల కరెక్ట్గా అన్నీ బాగా మిక్స్ అయిపోతాయి అన్నమాట తర్వాత మూడు కప్పులు పంచదార పొడి వేసుకోవాలి సో దీనికి సెవెన్ కప్ కేక్ అనే నేమ్ ఇందుకే వచ్చింది మనం అన్ని ఇంగ్రీడియంట్స్ సెవెన్ కప్స్ మెజర్మెంట్తో వేస్తున్నాం ఒక కప్పు శనగపిండి ఒక కప్పు కొబ్బరి తురుము ఒక కప్పు పాలు ఒక కప్పు నెయ్యి మూడు కప్పులు పంచదార పొడి సో అన్నీ కలిపి సెవెన్ కప్స్ వేసాం దీన్ని బాగా కలపాలి షుగర్ వేయగానే కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ వస్తుంది తర్వాత అలాగే కలుపుతూ ఉంటే కొంచెం దగ్గర పడుతుంది దీన్ని కొంచెం కలుపుతూ ఉండాలి ఒక పది నిమిషాల్లో దగ్గర పడిపోతుంది అడుగంటకుండా కలుపుతూ ఉండాలి తర్వాత ఇది బాగా దగ్గరపడి ఇలా పొరల్ పొరల్గా బాగా కుక్ అయిపోయి దగ్గరపడి మన కడాయిలో ఇలా సపరేట్గా ఒక ప్లేస్లో సెట్ అయిపోతుంది అన్నమాట సో ఇప్పుడు మన స్వీట్ రెడీ స్ప్రెడ్ అవ్వదు కడాయిలో మనం ఎటుపక్క పెడితే అటుపక్క సెట్ అయిపోతుంది తర్వాత ఒక ప్లేట్ అన్న మౌల్డ్ అయినా తీసుకొని దానికి నెయ్యి క్రీస్ చేసి పెట్టుకోవాలి అందులో ఈ మిశ్రమాన్ని వేసేసి ఫ్లాట్గా పరుచుకోవాలి పీసెస్ కట్ చేసుకోవడానికి అనుగుణంగా కొంచెం గరిటెతోటి ఫ్లాట్గా ఒకసారి ఇలా జస్ట్ జెంటిల్గా ఒత్తేసామంటే షేప్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇది వేడి మీద కూడా పీసెస్ కట్ చేసేసుకోవచ్చు అది కూడా ఈజీగా కానీ గోరువెచ్చగా అయ్యాక కూడా కట్ చేయవచ్చు డైమండ్ పీసెస్లో కానీ స్క్వేర్ షేప్స్లో కానీ కట్ చేసేసుకోవచ్చు పీసెస్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నేను ఏ స్వీట్లో కూడా ఎప్పుడు గంటలు గంటలు వెయిటింగ్ ఉంటుంది ఎప్పుడు చల్లారుతుందా ఎప్పుడు కరెక్ట్ షేప్ పీసెస్ వస్తాయా అని చెప్పేసి కానీ ఇందులో మాత్రం వెయిటింగ్ అనేది ఉండదు అప్పుడే అయిపోతాయి చాలా ఈజీ రెసిపీ కదా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ